Inside lane, missing exits, glued to the pavement, between the lines, I'm keeping my gaze straight ahead, as the last stop flies by. No more waiting for the gun to fire, no more walking through revolving doors, I've gone around once, and I don't need to go around anymore. Break away, forget your sober case, stop dwelling on empty words, stop stalling in the doorway. I'm a peri pudu. అస్సాంలో మారుమోగుతుంది. ఆ రాష్ట్రంలోని హైలకండి జిల్లా డిప్యూటీ కమిషనర్గా, అంటే మన దగ్గర జిల్లా కలెక్టర్నే అక్కడ అలా పిలుస్తారు, ఆమె పనిచేస్తున్నారు. తెలంగాణలోని జనగామ జిల్లా తరిగప్పులకు చెందిన ఆమె ఇప్పుడు కరోనా పైపోరులో అస్సాంలో కీలక పాత్రధారిణి. ఆమె మన తెలుగు అమ్మాయి, ఐఏఎస్ అధికారిని జెల్లీ కీర్తి. అనేక అనేక ఉద్రిక్తలను తట్టుకొని ఆ పనిని ఆమె సమర్థంగా పూర్తి చేశారు. 6 గంటల టాస్క్ అద్వితీయంగా ముగిసింది, అందరి మన్ననలను అందుకుంది. అంతేకాదు, చివరకు ఆ ప్రక్రియ యావత్ రాష్ట్రానికి ఒక నమూనాగా అధికార యంత్రాంగం పరిభాషలో చెప్పాలంటే స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్గా మారింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అస్సాం రాష్ట్రంలో ఇదంతా జరిగింది. అలా తాను చేసిన పని రాష్ట్రానికి నమూనా అయ్యే ఘనత సాధించింది ఈ యువతి. ఆమె అక్కడ సాధించిన తాజా విజయం తాలూకు విశేషాలను ప్రత్యేకంగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. కరోనా వైరస్ కరాళ నృత్యం అస్సాంలోని మా జిల్లాను ఆలస్యంగా తాకింది. అయితేనేం, తొలి మరణం మా వద్దే నమోదైంది. మరణించిన వ్యక్తి మా జిల్లా వాడి, కానీ చనిపోయింది పక్క జిల్లాలోని ఆసుపత్రిలో. అక్కడే అసలు సమస్య మొదలైంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చనిపోయిన చోటే ఖననం చేయాలని లోకల్ అధికారులు భావించారు. అయితే సామాజిక వర్గాల రీత్యా అతి సున్నితమైన మా జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని ఈ కరోనా ముసుగులో చంపేస్తున్నారన్న తప్పుడు ప్రచారం ఒకటి జరుగుతుంది. పైపెచ్చ మృతుడు సౌదీ అరేబియాలోని రేవుపట్నమైన జెడ్డా నగరానికి వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఆయన బంధువులంతా క్వారంటైన్లో ఉన్నారు. అలాంటప్పుడు మృతదేహాన్ని కూడా చూపించకుండా వేరొక జిల్లాలో అంత్యక్రియలు జరపడం ఉద్రిక్తతను మరింత పెంచే ప్రమాదం ఉంది. ఆ సంగతి గుర్తించి నా బాధ్యతగా రాష్ట్ర మంత్రిని ఒప్పించి మరి మృతదేహాన్ని మా జిల్లాకు తీసుకొచ్చాను. కరోనా బాధితుడు అర్ధరాత్రి 2 గంటలకు మరణించాడు. అతని భార్య, కొడుకు, కూతురు, అల్లుడు అందరూ కూడా క్వారంటైన్లో ఉన్నారు. కనీసం అతని మృతదేహాన్ని చూపించాలని కోరారు. సున్నిత మానవ భావోద్వేగాలను గుర్తించి మృతదేహాన్ని అక్కడికి అంబులెన్స్లో తీసుకువచ్చాం. కానీ మృతదేహాన్ని జిల్లాకు ఎలా తెస్తారంటూ మరో వర్గం నుంచి అప్పటికే అక్కడ హల్చల్ ఆరంభమైంది. ఈ ఉద్రిక్తల మధ్యనే కేవలం కుటుంబ సభ్యులకు మాత్రం మృతదేహాన్ని అది కిటికీలో నుంచి చూపించాం. ఈలోపు అంబులెన్స్ డ్రైవరు ఇక తన వల్ల కాదంటూ వెళ్ళిపోయాడు. ఈలోపు మరో డ్రైవర్ను తెచ్చాం. కాగా మృతదేహాన్ని ఖననం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది సైతం మేము రాము పొమ్మన్నారు. ఎలాగైతేనే వారిని ఒప్పించి తీసుకువెళ్ళాం. అక్కడే మరో చిక్కు వచ్చింది. ఖననం జరగాల్సింది మరో సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండే గ్రామంలో. అయితే తమ గ్రామంలో ఖననం చేయడానికి వీలులేదు పొమ్మన్నారు అక్కడి మెజారిటీ సామాజిక వర్గ ప్రజలు. ఇదంతా అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఎలాగోలా అక్కడి వారిని ఒప్పించి చనిపోయిన వ్యక్తికి అతని మతాచారం ప్రకారం అన్ని కార్యక్రమాలను ఆ రాత్రి జరిపించాం. ఉదయం 8 గంటలు అయ్యేసరికి రాష్ట్ర యంత్రాంగానికి సమాచారం ఇచ్చాం. నిజానికి మాతో వచ్చిన మున్సిపల్ సిబ్బంది ఆ మృతదేహం కారణానికి ముందుకు రాలేదు. అప్పటికప్పుడు వేరే వ్యక్తులతోనే ఆ పని చేయించాం. అయినప్పటికీ మాతో వచ్చిన మున్సిపల్ సిబ్బందిని ఇంట్లోకి రానివ్వమంటూ వారి బంధువులు అడిచెప్పారు. దాంతో
వారికి పరీక్షలు జరిపించి అసలు ఏమీ సోకలేదని నిర్ధారించడమే కాదు, బంధుమిత్రులను ఒప్పించడం శక్తికి మించిన పని అయిపోయింది. కరోనాపై, కరోనా సోకిన వారిపై స్థానిక ప్రజల్లో ఉన్న రకరకాల అపోహలను తొలగించడం కోసం నాకుగా నేను చేపట్టిన చర్య ఇది. ఈ విషయం తెలిసిన రాష్ట్ర ఉన్నత అధికార యంత్రాంగం మమ్మల్ని ప్రశంసించింది. ఇకపై కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో అసోం అంతటా ఈ ప్రక్రియను అనుసరించడం మేలు అంటూ దీన్ని స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్గా రూపొందించింది. ఇకపై సదరు విపత్కర పరిస్థితుల్లో ఈ పద్ధతిని అమలు చేయడం అంటూ ఆదేశించింది. దాదాపు 6 గంటల సేపు నాతో సహా మా బృందం అంతా ఆలిపెరగకుండా పడే కష్టానికి అధికార స్థాయిలో దక్కిన గౌరవం ఇది. మరోవైపు ఈ సమయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి సున్నితమైన ఈ జిల్లాకు తొలి మహిళా అధికారిగా నాకు పోస్టింగ్ ఇచ్చినప్పటి సంగతులు గుర్తు చేసుకుంటే ఎంతో ఆత్మసంతృప్తి కలిగిస్తుంది. నిజానికి అసోంలో మాది చాలా వెనుకబడిన జిల్లా. సరిగ్గా అర్ధగంట సేపు ప్రయాణిస్తే చాలు బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరుకోగలం. మతపరంగా ఉద్రిక్తతలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి వారం ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఇక్కడికి డిప్యూటీ కమిషనర్గా వచ్చిన మొట్టమొదటి ఐఏఎస్ మహిళా అధికారిని నేనే. ఈ పోస్టింగ్కు మునుపు రాష్ట్ర సెక్రటేరియట్లో ఉండేదాన్ని. ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చినప్పుడు అక్కడిగా మీరు అంటూ అందరూ సానుభూతి చూపారు. జాగ్రత్తగా ఉండాలంటూ ఒకంత హెచ్చరించారు కూడా. అయితే జిల్లాలో బాధ్యతలు చేపట్టాక స్థానిక ప్రజల మన్ననను చూరగొన్నందు వల్లే కరోనా సమయంలో నాకు ఈ క్లిష్టమైన పని సాధ్యమైంది. అంతకుముందు చాలా సందర్భాల్లో నా పనితీరు ఎలా ఉందో ప్రజలకు తెలుసు. అలాగే నేను ఏ సామాజిక వర్గం వైపు మొగ్గకుండా నిష్పక్షపాతంగా ధర్మంగా వ్యవహరిస్తానని వారు నమ్మారు. అందుకే ఇప్పుడు ఇదంతా చేయగలిగాను. మొదట్లో నన్ను భయపెట్టి ఆడవాళ్ళ వల్ల అక్కడ ఏమవుతుందంటూ నిరుత్సాహపరిచి సానుభూతి చూపిన వాళ్ళు సైతం ఇప్పుడు ఆగి మా వైపు చూస్తున్నారు. తాజా కరోనా సంగతులకు వస్తే మా జిల్లాలో ప్రస్తుతం 1700 మంది క్వారంటైన్లో ఉన్నారు. ముందు నుంచి మేము అప్రమత్తం కావడంతో చాలా వరకు పరిస్థితి అదుపులోనే ఉంది. క్వారంటైన్లో ఉన్న కుటుంబాల ఇంటి ముందు పింక్ హెచ్చరిక అతికించడంతో స్థానికంగా ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఆరంభంలో 14 రోజులకు పరిమితం చేసిన క్వారంటైన్ను తర్వాత 28 రోజులకు పెంచి జాగ్రత్తగా ఉంటున్నాం. క్వారంటైన్లో ఉన్నవారితో అధికారులంతా రోజు మాట్లాడుతూ ధైర్యం ఊరిపోస్తున్నారు. అదే సమయంలో డేటా అనలిటిక్స్ను బాగా ఉపయోగించుకుంటున్నాం. ఎక్కడ ఎలా ప్రచారం చేస్తే ప్రజలను చైతన్యం చేయవచ్చో అర్థం చేసుకుని మరీ మా సిబ్బంది కార్యరంగంలోకి దిగుతున్నారు. దాంతో ఇప్పటి వరకు సత్ఫలితాలను అందుకుంటున్నాం అని వివరించేవారు జల్లి కీర్తి. ఇంజనీరో మరేదో అవుతానంటే 1 చాక్లెట్, ఐఏఎస్ అధికారిని అవుతానంటే 2 చాక్లెట్లు ఇస్తానంటూ చిన్నప్పుడు తండ్రి ఇచ్చిన ప్రోత్సాహాన్ని కీర్తి ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ ప్రోత్సాహం ప్రజా శ్రేయస్సులో తనదైన ముద్ర వేయాలనే ఉత్సాహమే ఆమెకు చక్కని చుక్కాని. అదే ఆమెను సివిల్స్ వైపు నడిపించింది. ఇప్పుడు మనసున్న అధికారినిగా ప్రేరేపిస్తోంది. ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అయ్యే రోజుల్లో రకరకాల వర్క్షాపుల్లో పాల్గొనేదాన్ని. అలాగే వివిధ ప్రాజెక్టుల్లో పనిచేశాను. అధికారం ఉంటే అన్ని సులువుగా చేసేయవచ్చు అని అప్పట్లో అనుకునేదాన్ని. అయితే తరతరాలుగా ప్రజల్లో పాతుకుపోయిన కొన్ని విధి విధానాలు అభిప్రాయాల కారణంగా అన్నీ మనం అనుకున్నట్లుగా సాగవని ఈ 6 ఏళ్లలో నాకు అర్థమైంది. అలాగని నేనేమి నిరుత్సాహపడలేదు. ఉన్న పరిస్థితులు పరిమితుల్లోనే అన్నిటినీ చక్కపరుచుకుంటూ వెళ్లాలన్న విషయం గ్రహించా. అలాగే ముందుకు సాగుతున్నా. ఈశాన్య భారతంలో ఈ తెలుగింటి ఆడపడుచు గడుస్తున్న కీర్తి స్ఫూర్తిదాయకం. అలాంటి జల్లి కీర్తికి మనందరం ఆమె ఇంకెన్నో ఉన్నత శిఖరాలను ఆదరించాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేద్దాం.